నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వాస్తవ కథలను కళ్ళకు కట్టినట్టుగా చూపించడంతో పాటు ఆ సంఘటనల వివరాలు ప్రజల్లోకి ముఖ్యంగా యువతలోకి తీసుకువెళ్ళడం ద్వారా ఏది మంచి ఏది చెడు అని తెలియజేయడంలో చలన చిత్రాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మధ్యకాలంలో మనం సినిమాలు చూస్తున్నాం ఇలాంటి సినిమాలు చాలా వస్తున్నాయి అలాంటి సినిమాల్లో ఒకటే బస్తర్ నిజంగా రెండు వేల పదిలో దండకారణ్యంలో జరిగిన మారణ హోమాన్ని అక్కడ ఆదా శర్మ కానివ్వండి అనగా ఘోష్ కానివ్వండి రైమాసేన్ కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఇన్వాల్వ్ అయి చేశారు అని అంటే జీవం పోసారు అని చెప్పొచ్చు ఆ సినిమా చూస్తున్నంతసేపు కళలో నీళ్ళు ఆగలేదు అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలన స్టోరీగా మారింది గతంలోనే ఇలాంటి సంచలన స్టోరీని తీసిన కేరళ స్టోరీస్ అదే టీము అదే డైరెక్టర్ సందీప్ సేన్ ఈ బస్తర్ సినిమాను డైరెక్ట్ చేశాడు అలాగే సన్షైన్ పిక్చర్స్ బ్యానర్పై విపుల్ అమృత్లాల్ షా ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా మొత్తం కూడా ఏవైతే బస్తర్లో రెండు వేల పదిలో జరిగిందో దండకారణ్యంలో ఊచకోతకు సంబంధించిన మారణ హోమం వెనుకున్న వాస్తవాలను కొరకు కట్టినట్టుగా చూపించాడు అసలు ఏం జరిగింది అనంటే ఏప్రిల్ ఆరో తారీఖు రెండు వేల పదిలో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా చింతాల్నార్ చింతాల్నార్తో పాటు ఇక్కడ కొన్ని విలేజెస్ ఉంటాయి తాడిమట్ల సుక్మా బస్తర్ అనే గ్రామాలలో సిఆర్ రెండు వందల మంది సిఆర్పిఎఫ్ బలగాలు వస్తున్న కాన్వాయ్ పై మూడు వందల మంది మావోయిస్టులు దాడికి దిగారు ఆ దాడిలో డెబ్బై ఐదు మంది సిఆర్పిఎఫ్ బలగాలు ప్రాణాలను కోల్పోయారు ఈ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళను పోస్ట్మార్టంకి తీసుకెళ్తే అందులో ఒక సిఎఫ్ సిఆర్పిఎఫ్ జవాన్ మీద డెబ్బై ఆరు కత్తిపోట్లు అంటే ఎంత రాక్షసుల కంటే ఘోరంగా కత్తిపోట్లతో చంపేశారు అనేది మావోయిస్టుల ఘాతకానికి అది నిదర్శనం అంటూ అప్పుడు పెద్ద సంచ సంచలనంగా మారింది ఇవన్నిటినీ తీసుకొని బస్తర్ సినిమాను నిర్మించారు డైరెక్టర్ సందీప్ సే సందీప్తో సే కానీ ఎక్సలెంట్గా ఒక కుటుంబాన్ని ఆ కుటుంబంలో దేశం మీద ఉన్న ఎమోషన్స్ని దండకారణ్యంలో చిన్న చిన్న గ్రామాల్లో వాళ్ళ బ్రతుకు ఎంత కష్టంగా ఉంటుంది అనే విధానాన్ని ఇటు మావోయిస్టులకు తగ్గట్టుగా ఉండకపోతే వాళ్ళు చంపేస్తారు మావోయిస్టులోకి వెళ్ళిపోతే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు ఎప్పుడు ఏ క్షణం వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి టైం ఉంటుందో ఎప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఘర్షణలు జరుగుతాయో అర్థం కాని స్థితి కమ్యూనిస్ట్ జెండాను ఎగరవేయడం కోసం దేశం మొత్తం కూడా కమ్యూనిస్ట్ ఒక్కటే ఉండాలి కమ్యూనిస్ట్ భావజాలం తప్ప ఇంకేది ఉండకూడదు ఎర్ర జెండా మాత్రమే ఎగరాలి అనే ఆలోచన తీరుని అర్థం కట్టినట్టు చూపించారు భారతదేశ జెండా ఎగరవేసినందుకు ఆ సినిమా ఓపెనింగ్లోనే కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది ఓపెన్ బుక్ అందరికీ తెలిసిందే ఈ ఊచ కొత్తకు సంబంధించి పాత్రలతోటి కళ్ళకు కట్ట కట్టినట్టుగా మాత్రమే ఈ సినిమాలో చూపించారు కాబట్టి కొన్ని కొన్ని ఎక్సలెంట్ సీన్స్ని నేను ఈ సినిమాలో ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒక గ్రామంలో జాతీయ జెండాని ఎగరవేసి మువ్వన్నెల పతాకాన్ని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి వందే మాత్రం పాడతారు అది తప్పు దాన్ని తీసుకెళ్ వాళ్ళని తీసుకెళ్ళిన మావోయిస్టులు అందులో ఎవరైతే ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి త్రివర్ణ ప్ర పతాకం ఎదగరాలి అని ఆలోచన చేస్తాడు ఎంత క్రూరంగా చంపేస్తారు అంటే అసలు కళ్ళలో నీళ్ళు లాగా చూస్తుంటే ఆ సీన్ మాత్రం ఎవ్రీ యాక్టర్ రక్తి కట్టించారని చెప్పాలి చనిపోతాడు గొడ్డలితో కానీ చనిపోయిన మనిషిని కూడా కర్కశంగా పులి కూడా అట చచ్చిన లాగా బిహేవ్ చేస్తే చంపేదట బతికున్నప్పుడే వేటాడు తినడం అట కానీ దానికి చనిపోయినాక దాన్ని ముట్టుకోదట కానీ అంతకంటే క్రూరులు మావోయిస్టులు అనే సినిమాలో చూపిస్తారు బాడీని ముక్కలు ముక్కలు చేయడమే కాకుండా కళ్ళ ఎదుట ముందు కూతురి ముందు భార్య ముందు ఆల్రెడీ కొడుకును మావోయిస్టులలో గుంజేసుకుంటారు చంపేయడమే కాకుండా ఆ రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడున్న స్తూపం మీద రాయి లేకపోతే అక్కడున్న వాళ్ళని చంపేస్తా అనే విధానం ఆ టైంలో భార్య క్యారెక్టర్లో చేసిన యాక్టింగ్ మాత్రం సూపర్ ఆ తర్వాత భర్త శవానికి సంబంధించిన ముక్కలన్నీ వేరుకొని గ్రామాల్లోకి తీసుకెళ్ళడం సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించి ఎక్సలెంట్గా చూపించారు ఇందులో ఆదా శర్మ యాక్టింగ్ నీరజ పాండేగా వర్క్ చేశారు పోలీస్ ఆఫీసర్గా ఎక్సలెంట్గా యాక్ట్ చేసింది అంటే కేరళ స్టోరీస్లో ఎంత అమాయకమైన అమ్మాయిగా నటించిందో అంతే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఆదా శర్మ సూపర్ 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 యాక్టింగ్ చేసింది ఇంతమంది జవాన్లు చనిపోవడానికి కారణం ఏంటి అని మినిస్టర్తో జరిగిన చర్చలో ఆమె మాట్లాడిన విధానం నిజంగా అద్దం పట్టినట్టుగా అనిపిస్తుంది జవాన్లకు రక్షణ ఏది కనీసం వాళ్ళు ఉండడానికి ప్లేస్ ఉండదు ఇంకో సీన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది సిఆర్పిఎఫ్ బలగాలను హతమార్చాలి వాళ్ళకు అంటూ ఒక కొంత టార్గెట్ పెట్టుకుంటారు కొంతమంది పేర్లు వాళ్ళని హతమార్చాలి అని వాళ్ళు ఉండే స్థావరాల దగ్గరికి వస్తారు ఆ స్థావరాలు అన్నీ ఎలా ఉంటాయంటే ఉండవు చిన్న డేరాలు ఉంటాయి అంటే ఒకప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలకి బార్డర్లో రక్షణగా ఉంటున్న మిలిటెంట్లకు ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం వహించాయి వారికి కావాల్సిన సదుపాయాలని భద్రతను కల్పించడంలో అనేవి గత ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఆ చిన్న చిన్న డేరాలే అయితే వాళ్ళని చంపేయడానికి మావోయిస్టులు వస్తున్నారని తెలిసిన పాపం అక్కడ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న ఆదా శర్మ మినిస్ట్రీ నుంచి లోకల్ పోలీసుల నుంచి అందరినీ అడుగుద్ది ప్రూఫ్ లేవి అని అడుగుతారు అంటే మన చట్టంలో తప్పు జరిగింది అని చెప్తే చాలదు తప్పు జరుగుతుంది అని చెప్తే చాలదు దానికి ఆధారాలు కావాలి ఆధారాలు ఇవ్వలేనప్పుడు ఆధారాలు సేకరణలో లేట్ అయినప్పుడు ఎలాంటి ఏం జరిగినా కూడా దానికి లాభం లేదు అనేది అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ డేరాలను తగలబెడతారు బయటకు వస్తేనేమో కాల్ చేస్తుంటారు లోపడే ఉంటే ఖాళీ తగలబడిపోతుంటారు అయ్ బాబోయ్ అసలు ఎంత ఘోరంగా ఉంది అంటే అండ్ ఇందులో స్టూడెంట్స్ని పాములాగా ఎలా వాడుకున్నారు ఇందులో లెక్చరర్స్తో సహా లాయర్స్తో సహా రాజకీయ నాయకులతో సహా ఎవరి ఎవరి లాభాల కోసం ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రవాదులతో కూడా చేతులు గలపడానికి ఆయుధాలు తెప్పించుకోవడానికి ఎలా ప్రయత్నాలు చేస్తారు ఒక జవాను ప్రాణానికి ఒక కోటి రూపాయలు లెక్క పెట్టి ఎలా తీసుకుంటారు దేశాన్ని కాపాడడానికి ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండే జవాను ప్రాణాలకు ఎలా విలువగడతారు అసలు ఏం జరిగింది కమ్యూనిస్టు భావజాలం అని చెబుతూ ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ ఊచకోత ఎలా ఉండేది ఇది ఎప్పుడో కాదు జరిగింది రెండు వేల పదిలో అంటే రెండు వేల పదిలో కూడా పరాయి శత్రు దేశాల నుంచి బార్డర్ అయినా సొంత దేశంలో మావోయిస్టు రూపంలో ఎంత కలకలం సృష్టించడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు ఆదర్శంగా చైనాను తీసుకుంటారట చైనా లాగా ఒకటే కమ్యూనిస్టు భావజాలం ప్రజాస్వామ్యాన్ని హరించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి ఎవ్రీసీన్ కడుపుతో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ తన కడుపులో బిడ్డ కంటే కూడా ఒక జవాన్ దేశ రక్షణకు ఎలాంటి ప్రాధాన్యతనిస్తారు భర్తను కోల్పోయినా కూడా తను రక్షణలో భాగం కావాలి తన కొడుకును కాపాడుకోవాలని ఒక తల్లి ప్రయత్నం ఆ గ్రామంలో పిల్లలు చదువుకుంటే చాలు అంతకు మించి అవసరం లేదని ఆ గ్రామస్తుల చిన్న చిన్న కోరికలు ఇవన్నీ కాదు ఎంత సంపాదిస్తున్నాం మనం అంటే భయపడేలాగా ఎలా చేస్తున్నాం ఎంత క్రూరంగా ప్రాణాలను తీస్తున్నాం ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఒక నాయకుడు ఉంటాడు అక్కడ లాయర్లు రూపంలో లెక్చరర్ల రూపంలో ఛానల్స్ మీడియా ఛానల్స్ కూడా ఎలా అమ్ముడుపోతాయి ఎలా బేరాలు పెట్టుకుంటాయి అనేది చాలా క్లియర్గా చూపించాడు ఆ చూస్తుంటే మొన్న ముగ్గురు పిల్లలతో ప్రాణాలు తీసుకున్నారు కదా అది కనిపించింది నిజంగా నుంచే ఉందా ఇది సంస్కారం అని చివరికి ఆ నాయకుడిని కూడా తను చనిపోయాడని తెలిసిన అంత క్రూరత్వం ఏంటి మావోయిస్టులలో అనేది అర్థం కాలేదు దేనికోసం వీళ్ళు వీళ్ళ ప్రయత్నం దేనికోసం ప్రజలందరినీ చంపేద్దాం ఎదురిచ్చిన వాళ్ళను నాయకుల్ని చంపేద్దాం సిఆర్పిఎఫ్ బలగాన్ని చంపేద్దాం అంటే దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసిన తర్వాత వీళ్ళు కమ్యూనిస్ట్ జెండా ఎగరేసుకొని ఎర్రజెండా ఐ మీన్ ఎర్రజెండా ఎగరేసుకొని వీళ్ళు ఏం చేస్తారు సినిమాలో చాలా క్లియర్గా చూపిస్తారు త్రివర్ణ పతాకాన్ని దించి ఎర్రజెండా ఎగరేయడాన్ని ఎర్ర క్లాత్ ఎగరేయడాన్ని కానీ ఇంతకంటే ఈ సినిమా గురించి నేను పెద్దగా వివరాలు ఎందుకు చెప్పట్లేదు అని అంటే వెళ్ళి థియేటర్స్లో చూడాల్సిన సినిమా ముఖ్యంగా యూత్ పిల్లలంతా ఈ సినిమా చూడాలి వాళ్ళ ప్రాబల్యం కోసం విద్యార్థి సంఘాల పేరుతోటో మరొక దాంతోనో మరొక దానితోనో విద్యార్థులను ఎలా రెచ్చగొడతారు విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా ఆడుకుంటారు అసలు దేశ భవితవ్యానికి ఉపయోగపడాల్సిన విద్యార్థులను ఎటువైపు దారు మళ్ళిస్తారు అనేది చాలా క్లియర్గా చూపించారు బస్తర్ సినిమాని నాకు తెలిసినంతవరకు అన్ని కాలేజెస్ వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి చూపించాల్సిన సినిమా నాకైతే మాత్రం సినిమా చూస్తున్నంతసేపు కళలో నుంచి నీళ్ళు కారుతూనే ఉన్నాయి ఈవెన్ అదా శర్మ క్యారెక్టర్లో పోలీస్ ఆఫీసర్ మాట్లాడిన మాటలు వింటే ఇలా రోమాలు వచ్చేస్తాయి నిజమే కదా మనల్ని కాపాడడానికి ఉన్న సిఆర్పిఎఫ్ బలగాల ప్రాణాల మీదకి వస్తే ఎవ్వరూ కూడా మాట్లాడకపోతే వాళ్ళు ఎందుకు దేశం కోసం పనిచేయాలి అయినా కూడా ఆలోచన చేయరు బుల్లెట్లు తగిలినా కూడా మళ్ళీ గాయాలు మానగానే అడవుల్లో ప్రజలను రక్షించడానికి అడవుల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలకు సెల్యూట్ అస్సలు మిస్ అవ్వకండి బస్తర్ సినిమాని ఖచ్చితంగా చూడండి పిల్లలతో సహా చూడండి అండ్ అలాగే ఇవాళ ఇంకొక మూవీ కూడా రిలీజ్ అవుతుంది రజాకార్ రజాకారు కూడా సూపర్ 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 సినిమా దాని రివ్యూని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను డోంట్ మిస్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి